అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్లో తెలుగులో ప్రసిద్ధమైన పంచపాషాణాల గురించి తెలుసుకుందాం. పూర్వము తెలుగు ఉపాధ్యాయులు తరగతి గదిలోకి రాగానే ముందుగా ఒక 5 పద్యాలను కంఠస్థం చేయించేవారు. మా చిన్నతనంలో కూడా మా ఉపాధ్యాయుడు ఈ 5 పద్యాలను చెప్పి ఎవరైతే ఈ పద్యాలను కంఠతా చేసి చక్కగా చదవగలుగుతారో వారు ఎటువంటి పదాలనైనా అవలీలగా పలకగలుగుతారు అని చెప్పారు. ఆ పద్యాలలో మొదటి పద్యము సంస్కృత శ్లోకాలకు సంబంధించినది. అది కాళిదాసు రచించారు అని ఒక వాదన ఉన్నది, భారవి రచించాడు అని మరొక వాదన ఉన్నది. ఆ మొదటి శ్లోకం విషయం పక్కన పెడితే మిగతా 4 పద్యాలు కూడా పాల్కురికి సోమనాథుడి రచనలలో భాగమైన అక్షరాంక పద్యాల నుంచి స్వీకరించడం జరిగింది. ఆ పద్యాలను ఒక చిరంజీవి చక్కగా ఆలపిస్తున్నాడు. మీరందరూ ఆలకించండి, వీలైతే మీరు కూడా ఒక ప్రయత్నాన్ని చేయండి. అక్షరాంక పద్యాల గురించి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ పద్యాలను కంఠస్థం చేసి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని 10 మందికి తెలియజేయవలసిందిగా మా ప్రార్థన. ఆగండి ఆగండి, మా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, వీటీవీ తెలుగు ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ us. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ బటన్. థాంక్యూ.